వెల్కమ్ టు మహతి న్యూస్. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును ఖండిస్తూ దర్శిలోని డిఎస్పీ ఆఫీసు వద్ద నుంచి గడియార స్తంభం వరకు శనివారం తెలుగుదేశం పార్టీ నాయకులకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా గడియార స్తంభం వద్ద రోడ్డుపై కూర్చొని నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో తెదేప పార్లమెంటు ఉపాధ్యక్షులు మారెల వెంకటేశ్వర్లు, తెలుగు యువత అధ్యక్షులు పుల్లెల చెరువు చిన్న, తెలుగు యువత ఉపాధ్యక్షులు వీర నాగిరెడ్డి, క్లస్టర్ ఇన్ఛార్జీలు నారపశెట్టి మధు, రామారావు, అంకయ్య, పార్టీ నాయకులు పారగాలయ్య, జూపల్లి కోటేశ్వరరావు, దత్తు, గోవిందరెడ్డి, రామిరెడ్డి, సంగు కొండలు, శ్రీనాథ్, రంగ, వెంకటనారాయణ, వెంకటేశ్వర్లు, సుబ్బరామయ్య, శ్రీను తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జరుగుతుందనే దానికి చంద్రబాబు నాయుడు అరెస్ట్ గారి నిదర్శనం. ఈరోజు చెప్తున్నాము, రాష్ట్ర ప్రభుత్వం మొన్నొచ్చిన పింఛన్లు కూడా డబ్బులు వేయలేని పరిస్థితుల్లో ఉండి లండన్ పోవడానికి 43 కోట్లు ఖర్చు పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు అక్రమంగా ఏదో ఒకటి చేసి ప్రతిపక్ష నాయకుల నోరు నొక్కాలనే ఉద్దేశంతో ఇవన్నీ చేస్తున్నారు. ఈరోజు యువకాలం పాదయాత్ర కానీ చంద్రబాబు నాయుడు గారి యాత్ర కానీ వైసీపీ నాయకుల వెన్నులో వణుకు పట్టిస్తుందనే కారణంతో వీళ్ళందరినీ ఏదో విధంగా దొక్కేయాలని చేస్తున్నాడు. కానీ మేము భయపడం, తెలుగుదేశం పార్టీ భయపడదు. సుదీర్ఘ రాజకీయం కలిగిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు కూడా ఎలా అని చెప్పారు, ఇలాంటి ఉత్త కేసులు పెట్టినంత మాత్రాన తెలుగుదేశం పార్టీ నాయకులు భయపడరు, ఖచ్చితంగా బెయిల్ వస్తే మా నాయకుడు కడిగిన ముత్యంలాగా బయటకు వస్తాడు, మీలాగా 18 ఏళ్ళు జైలు శిక్ష అనుభవించిన వ్యక్తి కాదు మా నాయకుడు, కాబట్టి ఒక్కటే గుర్తుంచుకోండి, ఈరోజు ఇంతటితో ఆగదు, మా నాయకుడు బయటకు వచ్చినంత వరకు కూడా తెలుగుదేశం పార్టీ నిరసన కార్యక్రమాలు తెలియపడుతుందని చెప్పి మేము దర్శనం చేస్తున్నాం తెలుగుదేశం పార్టీ.